కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు తమ కాన్వాయ్తో ముస్తాబాద్ దగ్గర నుంచి వెళ్తూ ఉండగా ఇరు వర్గాల కార్యకర్తలు ఎదురుపడ్డారు. దాంతో ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకున్నారు. అటు వంశీ ఇటు యార్లగడ్డ వెంకట్రావు తమ కార్లలో ఉండగా ఈ ఘర్షణ జరిగింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీ కార్యకర్తల్ని చెదరగొట్టారు. కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు తమ కాన్వాయ్తో ముస్తాబాద్ దగ్గర నుంచి వెళుతూ ఉండగా ఇరు వర్గాల కార్యకర్తలు ఎదురుపడ్డారు. దాంతో ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకున్నారు. అటు వంశీ ఇటు యార్లగడ్డ వెంకట్రావు తమ కార్లలో ఉండగా ఈ ఘర్షణ జరిగింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీ కార్యకర్తల్ని చెదరగొట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, యామిని మనం చూసినట్లయితే ఏదైతే గన్నవరం ముస్తాబాద్ వద్ద అయితే ఉద్రిక్త నెలకొంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం వల్లభనేని బాలశౌరి మరియు యార్లగడ్డ వెంకట్రావు మధ్య తోపులాటైతే వర్గీయుల మధ్య తోపులాటైతే జరిగినటువంటి పరిస్థితి. ఒకరిపై ఒకరైతే చెప్పులతో మరియు రాళ్లతో కూడా చుట్టుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అటువైపు అంటే ఒకరివైపు చుట్టుకున్న టైంలోనే అటువైపు నుంచి వల్లభనేని వంశీ ఇటు వెంకటరావు కార్లు కూడా ఉండగా రోడ్డు పైనే ముస్తాబాద్ ఫ్లైఓవర్ వద్ద అయితే మాత్రం ఇరు వర్గాలకు కూడా కొట్టుకున్నటువంటి ఇరు వర్గాలను కూడా సర్ది చెప్పినటువంటి మెయిన్ నాయకులు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కృష్ణా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పోలింగ్ ఏదైతే ఉంది, ఈ పోలింగ్ అయితే మాత్రం ప్రస్తుతం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 28% నుంచి 30% మధ్యలోకి ఇప్పుడు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు పోలింగ్ శాతం జరుగుతున్న టైంలోనే ఏదైతే గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అటు వెంకట్రావు మరియు ఏదైతే వంశీ ఉన్నారో వీరిరు మధ్యను కూడా ఇరువురు వర్గాల మధ్యను కూడా ముస్తాబాద్ ఫ్లైఓవర్ వద్ద భారీ ఘర్షణ అయితే జరిగిందని కూడా తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కైకులూరులో ఒక వృద్ధుడు కూడా వడగాలికి ఓటు ఎక్కువ వినియోగించడానికి వచ్చి మృతి చెందినటువంటి పరిస్థితి. అదేవిధంగా జగ్గేపేట నియోజకవర్గంలో స్వల్ప ఘర్షణ వాతావరణాలు కొన్ని చోట్ల, అదేవిధంగా మరికొన్ని చోట్ల అక్కడక్కడ కూడా స్వల్ప ఉధృత వాతావరణాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ఎంత బందోబస్తు చేసినప్పటికీ కూడా స్వల్ప సంఘటనలు అయితే మాత్రం అక్కడక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.